పంటల కొనుగోలులో జాతీయ విధానం ఉండాలనే డిమాండ్తో గులాబీ దళం ఢిల్లీలో దండు కట్టింది. రైతు దీక్ష పేరుతో రేపు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హస్తినలో నిరసన తెలుపనున్నారు. యాసంగి ధాన్యం కొనే వరకు వెనక్కి తగ్గేదే లేదని నేతలు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర సమితి దేశ రాజధాని కేంద్రంగా మోదీ సర్కార్ పై నిరసనకు సిద్దమైంది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండలి స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టిన గులాబీ దళం సోమవారం రైతు దీక్ష పేరుతో ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనుంది. పంటల కొనుగోలులో జాతీయ విధానం అమలు చేయాలని డిమాండ్ చేయనుంది. ఇందుకోసం హస్తినలో తెలంగాణ భవన్ వద్ద వేదిక ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతు బంధు సమితి రాష్ట అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. 1500 మంది ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా వేదిక నిర్మించారు. తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల స్థూపం, అంబేడ్కర్లకు నివాళులు అర్పించి తెరాస ప్రజాప్రతినిధులు ఉదయం దీక్ష ప్రారంభించనున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ సహా ఇతర ప్రాంతాల్లోనూ తెరాస ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు ఢిల్లీ చేరుకోగా మిగిలిన ప్రజాప్రతినిధులు హస్తినకు చేరుకోనున్నారు. వీరి కోసం పార్టీ ప్రత్యేక కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ధాన్యం కొనుగోలుపై తెరాస ప్రభుత్వం చేస్తున్న రైతు దీక్షకు అందరూ మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. భాజపా పాలిత ఏ రాష్ట్రంలోనూ వరి పంట పండించడం లేదని, రాజకీయ కోణంలోనే ధాన్యం కొనుగోలు చేయట్లేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వరి ధాన్యం విషయం వచ్చినప్పుడు మాత్రం బియ్యంతో లంకె పెట్టి, అది మీకు తోచినటువంటి కండిషన్స్ పెట్టి ప్రభుత్వాలను ఎక్కువ పెట్టడం అనేటువంటిది సరైనది కాదు. ఇదేదో ఒక పార్టీ లేకుంటే ఒక ప్రభుత్వం ఏదో చేసుకున్నది లేని భారత ప్రభుత్వం చిన్న చూపు చూస్తే అది వాళ్ళకే నష్టం. రైతులతో పెట్టుకున్నటువంటి వాళ్ళు, రైతులతో గోక్కున్నటువంటి వాళ్ళు, రైతులను అవమానించిన వాళ్ళు, రైతుల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు, రైతులను అవహేళన చేసిన వాళ్ళు ఈ దేశంలో క్షమాపణలు చెప్తానే ఉండాల్సి వస్తుంది. అంతిమ పర్యవసానాలు కూడా వాళ్ళు చవి చూడవలసి వస్తుంది. అంతిమంగా ఇటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికే భారత రైతులు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సాంసద్ సే లేకే సడక్ తక్ హర్ తెలంగాణ కా ఆద్మీ యహీ చాహతా హై కి కిసాన్ కి జో ఫసల్ హై వో కేంద్ర సర్కార్ ప్రొక్యూర్ కరే, హర్ ఏక్ రాజ్య సే ప్రొక్యూర్ కరే, భారత్ కే హిందుస్తాన్ కే కిసానోం కో ఆత్మనిర్భర్ బనాయే, యహీ హమారీ మాంగ్ హై. ఇస్కే బారే మే హమారా కల్ టిఆర్ఎస్ పార్టీ కా సుబే ప్రొటెస్ట్ హోగా, హమారే సారే నేతాగణ్ హాజిర్ హోంగే. హమారా ఇత్నా హీ వినంతీ హై, దేశ్ భర్ కే జితనే భీ కిసాన్ హై, కిసాన్ నేతా హై, హమారే మదద్ కరే. యూనిఫార్మ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇస్ దేశ్ కే లియే, దేశ్ కే ఫుడ్ సెక్యూరిటీ కే లియే అచ్చా హై, తో ఇస్మే హమారా సపోర్ట్ కరియే. తెరాస ప్రజాప్రతినిధులను ఢిల్లీలో మోహరించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. రేపు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తలపెట్టిన దీక్ష కోసం మంత్రులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు. రైతన్నల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూడడం మంచిది కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో యాసంగిలో పండిన మొత్తం పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.